ఎక్కడికి వెళుతున్నా మహేష్? తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో తీపి గుర్తులు, జ్ఞాపకాలను మిగులుస్తూ నా మిత్రులతో ఆ జ్ఞాపకాలను పంచుకోవడానికి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉంటాను. ఇక సెలవు. టాలీవుడ్లో ఒక మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు, సూపర్ స్టార్, డేరింగ్, డాషింగ్ అని పిలువబడే కృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. సోమవారం ఉదయం 1:30కి తీవ్ర అనారోగ్యానికి గురైన కృష్ణ నానక్రామ్గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు అప్పుడు తెలిపారు. ట్రీట్మెంట్ కొనసాగుతోందని, ప్రపంచంలోనే అత్యున్నత ట్రీట్మెంట్ని ఆయనకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నారని, దాదాపు 8 మంది డాక్టర్లు ఆయన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని చెప్పిన డాక్టర్లు మరికొన్ని నిమిషాలకే మంగళవారం ఉదయం 4:09కి ఆయన కన్నుమూశారని తెలిపారు. కృష్ణ మరణంతో టాలీవుడ్తో పాటు అభిమానులు కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అభిమానులు చేసిన ప్రార్థనలు అవన్నీ కూడా దేవుడు కరుణించలేదు. ఘట్టంనేని కృష్ణ, పూర్తి పేరు ఘట్టంనేని శివరామ కృష్ణమూర్తి, 1942 మే 31 గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెంలో జన్మించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా కృష్ణ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1970లో 80లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి హీరో, సూపర్ స్టార్ ప్రఖ్యాతిగా పొందిన హీరోగా కృష్ణ గుర్తింపు పొందారు. 1964 ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 64-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేను మనసులు. తన 3వ సినిమా గూఢచారి 116తో పరిశ్రమలో కృష్ణ నిలదొక్కున్నారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరియర్లో 340 పైచీలకు సినిమాలో కృష్ణ నటించారు. పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియోని హైదరాబాద్లో నెలకొల్పారు. అంతేకాదు 16 సినిమాలకు కృష్ణ డైరెక్ట్ కూడా చేశారు, డైరెక్టర్గా పనిచేశారు. మొదటి సినిమా తేను మనసులు కాగా ఆయన నటించిన చివరి సినిమా శ్రీశ్రీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం తీసింది కూడా కృష్ణ అని అల్లూరి సీతారామరాజు 1974 రిలీజ్ అయింది. మొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రం ఈనాడు 1982లో, అట్లాగే మొట్టమొదటి డిటిఎస్ 70mm చిత్రం సింహాసనం 1986లో, ఇట్లా అనేక రికార్డులు సాధించిన కృష్ణ సాంకేతిక రంగాల్లో మొదటి చిత్రాలు నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం ఇట్లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన కెరియర్లో ఉన్నాయి. 1976 నుంచి 85 మధ్యకాలంలో కృష్ణ కెరియర్ అత్యున్నత దశకి అందుకుంది. 64 నుంచి 95 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు చేశారు. రోజుకి 3 షిఫ్టులు చొప్పున కూడా వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. 2009లో పద్మభూషణ్తో భారత ప్రభుత్వం కృష్ణని సత్కరించింది. 1989లో స్వర్గీయ రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి ఏలూరు నుంచి ఎన్నికయ్యారు. అలాగే 2008లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినే నాగేశ్వరరావుకి జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. కృష్ణకి రికార్డు స్థాయిలో దాదాపు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకున్నారు. 1969లో ఆయన రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో 19 సినిమాలు విడుదలయ్యాయి. అట్లాగే 1972లో మళ్ళీ రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో 24 చిత్రాలు రిలీజ్ అయినాయి. ఆయన ఎన్నో రికార్డులు, నెలలో ఎక్కువ చిత్రాలు రిలీజ్ చేసిన ఘనత ఆయనదే, దాదాపు 30 చిత్రాలు. అట్లాగే సంవత్సరంలో ఎక్కువ చిత్రాలు విడుదలైన ఏకైక హీరో కృష్ణనే. అంతేకాకుండా బుర్రిపాలెం బుల్లాడుగా పిలువబడే కృష్ణ, బుర్రిపాలెంలో ఇప్పటికీ ఆయన పేరు మీద ఒక స్కూల్ ఉంది. దాదాపు 1000 మంది పిల్లలు అక్కడ ఉచితంగానే చదువుకుంటున్నారు. కృష్ణ సినీ ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి కార్మికుల కోసం పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు. పద్మాలయ స్టూడియోస్లో కూడా చాలామందికి ఆయన ఉపాధి కల్పించారు. ఘట్టమనేని ఫ్యామిలీని ఈ తీవ్ర విషాదంలో ముంచెత్తుతుంది. అందులో ముఖ్యంగా 2022 సంవత్సరం ఘట్టమనేని రమేష్ బాబు జనవరిలో స్వర్గస్థులయ్యారు. తర్వాత
కృష్ణ భార్య ఇందిరాదేవి గారు ఆవిడ అక్టోబర్లో స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు కృష్ణ ఇవన్నీ కూడా ప్రిన్స్ మహేష్గా ప్రిన్స్గా పిలువబడే మహేష్ బాబుకి తీవ్ర విషాదమే మిగిల్చింది. 2022 సకలం ఛానల్ సూపర్ స్టార్ కృష్ణకి నివాళులు అర్పిస్తోంది, అట్లాగే మహేష్ బాబుకి కూడా సానుభూతిని వ్యక్తం చేస్తోంది.